హాయ్ హలో నమస్తే దిస్ ఈ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ ధోని అంటే మిస్టర్ కూల్ అనే పేరు ఉంది ఆఫ్ ద ఫీల్డ్లో ఆన్ ద ఫీల్డ్లో ధోని ఎంత కూల్గా ఉంటాడో అందరికీ తెలిసిందే అలాంటి ధోని జట్టు సమస్యలపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువ మరి హైదరాబాద్ చౌదరిపై ఎందుకు ఫైర్ అయ్యాడు మే ఒకటో తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది హైదరాబాద్ తొలి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి రెండు వందల రెండు పరుగులు చేసింది ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై తొమ్మిది పరుగులు చేసింది ఇక సిరీజ్ ఉన్న నికోలస్ పురన్ చెన్నై జట్టుకు కాస్త వణుకు తెప్పించాడు హైదరాబాద్ గెలవాలంటే చివరి ఓవర్లో ముప్పై ఎనిమిది పరుగులు కావాలి చివరి ఓవర్లో ముఖేష్ చౌదరి వేసిన తొలి బంతిని పూరన్ సిక్స్గా మలిచాడు రెండో బాల్కి ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు మూడో బంతి డాట్ బాల్గా ముగిసింది ఆ తరువాత బాల్ లెగ్ సైడ్ వైడ్ వేశాడు దీంతో వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్న ధోనీకి చిరెత్తుకొచ్చింది ఒక్కసారిగా ముఖేష్ చౌదరిపై అసహనం వ్యక్తం చేశాడు ఫీల్డింగ్ సెట్ చేసింది ఆఫ్ సైడ్ అయితే నువ్వు లెగ్ సైడ్ ఎందుకు బౌలింగ్ చేస్తున్నావంటూ ఫైర్ అయ్యాడు ఆ తరువాత మూడు బంతుల్లో పూరన్ రెండు సిక్స్లు ఒక సింగిల్ తీశాడు అయినప్పటికీ హైదరాబాద్ జట్టు మాత్రం విజయం సాధించలేక అయితే ఇలా గురికాలేదు అలాంటిది ధోని ధోని వరల్డ్ కప్ ఫైనల్ లాంటి మ్యాచ్ల్లోనూ ఎప్పుడూ ప్రీమియర్ ఎందుకు తెచ్చుకున్నాడా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు